ఏలూరు జిల్లా పోలవరం, పోలవరం మండలం స్థానిక వైఎస్ఆర్ క్రాంతిపదం ఏపీఎం బెజవాడ శ్రీనివాస ఆధ్వర్యంలో రామయ్యపేట సమీప తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, ఏపీడి నాగేశ్వరరావు, ఓబుల్ ప్రసాద్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ క్రాంతిపదం సిబ్బంది, మండల సమైక్య, ఓబీలు, వివోఏలు, అధికారులు పాల్గొని సంప్రదాయపదంగా నృత్యాలు, ఆటలు, పాటలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, ఏపీడి నాగేశ్వరరావు, ఓబుల్ ప్రసాద్, ఏపీఎం శ్రీనివాసరావులతో సిబ్బంది, పిల్లలు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీడి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుతం పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడులను ఎదుర్కొనేందుకు ఎటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఎనర్జీనిస్తాయన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల మరింత ఉత్సాహంతో చేస్తున్న విధులను నిర్వహించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా మన శక్తి సామర్థ్యాలు జనరేట్ చేసుకోవడానికి ఎవరైనా ఇట్లాంటి రిటైర్డ్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తూ ఉంటారు ఆర్గనైజేషన్స్లో. సో దాంట్లో భాగంగా ఈరోజు మీరందరూ కలిసి ఇది చేసుకోవడం అనేది సంతోషదగ్గమైన విషయం. పోయినసారి ఏపీఎం గారు అడిగితే దానిదేమి పర్వాలేదు, అది పనిలో ఒక భాగమే కదా పెట్టుకోండి. సో అది కొత్తగా మీరు కొత్త ఉత్సాహంతో ఇక మీద జరిగే ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం ఒక భాగం అయితే, ఇక మీద జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు స్వతహాగా వాటిని ఇంకా ముందుకు నడిపించి అనేక రకాలుగా మీ మండలాన్ని ముందు స్థాయిలో ఉండేటట్టు మీరు కృషి చేసి పనిచేసినట్టయితే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్కి ఒక అర్థం ఉంటుందని నేను భావిస్తున్నా. సంతోషం మీరు నన్ను ఆహ్వానించినందుకు గాను అందరికీ ధన్యవాదాలు పేరు పేరున చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.